ఈరోజు ఉదయం ఢిల్లీలో పిసీసీ అధ్యక్షుడిగా తెలంగాణ నుంచి ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. నిన్న కూడా ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ కూడా తెలంగాణలో పండించినటువంటి వరి ధాన్యానికి సంబంధించి కూడా ఇష్టం వచ్చినట్టుగా ఆయన తెలుగు రాదు రాహుల్ గాంధీకి వీళ్ళెవరో రాసి పంపిస్తే అది ట్వీట్ చేసినట్టున్నారు, వాళ్ళ ఆఫీస్ నుంచి ఏదో ట్వీట్ చేసినట్టున్నారు. సో దానికి సంబంధించి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ పరంగా చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డికి కానీ రాహుల్ గాంధీకి కానీ కొన్ని విషయాలు తెలియజేయదలుచుకున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రైతుల పక్షాన తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటి నుండి ఈనాటి వరకు ఎన్నడూ కూడా నిలబడతలేదు. ప్రధానంగా ఒక మూడు విషయాలు చెప్తాం, దాన్ని బట్టి రాష్ట్ర ప్రజానీకానికి కూడా మరొకసారి మేము గుర్తు చేసినట్టు అవుతుంది. నీటిపారుదల ప్రాజెక్టులు మనం కడుతూ 900 పైచిల్కు టీఎంసీల కృష్ణా గోదావరి నదుల నీళ్లను తెలంగాణ బీడు భూములకు మలిపే మహాయజ్ఞాన్ని మా ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి సందర్భంలో చాలా చోట్ల నీటిపారుదల ప్రాజెక్టులకు భూములు రాకుండా భూములు ఇవ్వకుండా రైతులను రెచ్చగొట్టి చనిపోయిన వాళ్ళ పేర్ల మీద కూడా కేసులు వేసినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీని. తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టులు కట్టి కృష్ణా గోదావరి నదుల నీళ్లను తెలంగాణ బీడు భూములకు మలపకూడదని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇంత తీవ్రంగా ప్రయత్నం చేసింది. ఒకసారి తెలంగాణ ప్రజల్ని ఆలోచించమని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇక రెండవది తెలంగాణకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదికగా నదీ జలాల వినియోగానికి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు అసెంబ్లీలో చర్చించే దమ్ము లేక వాళ్ళ దగ్గర విషయ పరిజ్ఞానం లేక మోహన్ చాటేసి అసెంబ్లీకి రాకుండా పారిపోయినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ రెండవది. ఇక మూడవది తెలంగాణ రైతాంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం తెలంగాణ వడ్లను సేకరించకుండా తెలంగాణ ధాన్యాన్ని కొనకుండా మొండిగా వ్యవహరిస్తున్నటువంటి తరుణంలో ఎన్నడూ కూడా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడరు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనేటోళ్ళు ఎవరు మాట్లాడరు. కానీ ఇతరత్ర చాలా సందర్భాల్లో మాత్రం టీఆర్ఎస్ పార్టీని ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక రకంగా చెప్పాలంటే లోపాయికారిగా లోపల భారతీయ జనతా పార్టీకి సహకరించేటటువంటి ప్రయత్నం చిత్తశుద్ధితో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది తప్ప ఇంకోటి కాదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో కూడా ఇంతసేపటికి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మా మంత్రి కేటీఆర్ గారిని మా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తూ మాట్లాడింది తప్ప ఒక్క మాటన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని మీరు పంజాబ్లో ధాన్యం కొంటరెట్లా తెలంగాణలో కొనరెట్లా అని చెప్పి ఒక్క మాట కూడా ఆయన మాట్లాడకపోవడం అంటేనే దాన్ని బట్టి మరి తెలంగాణ పిసీసీ అధ్యక్షుడా లేకపోతే తెలంగాణలో భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి ఓ అవుట్ సోర్సింగ్ ఏజెంట్ లాగా ఇక్కడ పనిచేస్తుండా దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఒకనాడు సోనియా గాంధీని పట్టుకొని బలిదేవత అని చెప్పి వేలాది మందిని పుట్టన పెట్టుకున్నది ఆమె బలిదేవత అని చెప్పి బిరుదు ఇవ్వండి అని చెప్పి మాట్లాడినటువంటి ఈ రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన మాకేదో నీతులు చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే ఏ రోటి కాడ ఆ పాట వాడే రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి సహకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నాడు తప్ప కేంద్ర ప్రభుత్వ విధానాలపైన మాట్లాడతలేడు. ముఖ్యంగా వడ్ల కొనుగోలు విషయంలో ఎన్నడూ కూడా స్పందించకుండా తెలంగాణ రైతుల్ని కన్ఫ్యూజ్ చేసే ధోరణిలో మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి నిజస్వరూపాన్ని తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతులు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఇక ఇలా ఆయన మాట్లాడినటువంటి మాటలు వాడినటువంటి భాష సహజంగానే ఒక పెయింటర్ రెడ్డి నుంచి పెయింట్ రెడ్డి దాకా ఎదిగినటువంటి రేవంత్ రెడ్డికి చీకట్లో దందాలు చేసినటువంటి ఒక బజారు మనిషి ఏ భాష మాట్లాడతాడో గదే భాష వస్తుంది తప్ప ఇంకా పెద్దగా ఆయన నుంచి వేరేదేది ఎక్స్పెక్ట్ చేయరు ప్రజలు కూడా. జీరో దందాలు చేస్తూ చీకటి దందాలు చేస్తూ పెయింటర్ రెడ్డి నుంచి పెయింట్ రెడ్డి దాకా ఎదిగినటువంటి రేవంత్ రెడ్డి ఆయన జీవితం అంతా ఇప్పటిదాకా ఆయన చరిత్ర అంత నకిలీ చరిత్ర మకిలీ చరిత్ర. గతంలో పట్టపగల ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఒక ఎమ్మెల్యే ఇంట్లో నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోయి చెంచల్గూడ జైల్లో చిప్పకూడు తిన్నటువంటి 420 రేవంత్ రెడ్డి. ఇటువంటి 420కి
కేటీఆర్ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మా కేటీఆర్ గారు వారం రోజుల పాటు 35 మీటింగులు పెట్టుకొని 7500 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తీసుకొస్తున్నటువంటి తరుణంలో తెలంగాణ ప్రజానీకమంతా చాలా గొప్ప పని చేసిన కేటీఆర్ గారు అని చెప్పి ఆయన పోడుతా ఉంటే ఈ సదువురాని సన్నాసి ఇవాళ కేటీఆర్ గారిని విమర్శిస్తూ ఉన్నాడు. ఈయనకు తెలియదు రేవంత్ రెడ్డికి ఐటీ కంపెనీలకు సంబంధించి అవగాహన రేవంత్ రెడ్డికి లేదు, ఉండదు కూడా సహజంగానే. లూటీలు చేసేటోళ్ళకి ఐటీ గురించి ఏం తెలుస్తుంది? గతంలో ఒకసారి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెల్ అయితే ఇంకేదో దాన్ని పేరు చెప్పి ఇంకేదో పేర్లు చెప్పి ఎట్లా ఒక జోకర్లా బిహేవ్ చేసాడు మనం అంతా చూసినాం. సో అటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి పద్ధతిని తెలంగాణ ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు. ఇవాళ కేటీఆర్ గారి యొక్క వ్యక్తిత్వం ముందు, కేటీఆర్ గారి యొక్క పని విధానం ముందు రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆయన మాట్లాడే మాటలు కానీ చేసేటటువంటి పనులు కానీ చాలా చిల్లర పనులు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తూ ఉంటే, రాష్ట్రం యొక్క ప్రగతి గొప్పగా ముందుకు సాగుతూ ఉంటే కళ్ళుండి చూడలేని కబోధులు లెక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహారం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కళ్ళల్లో నిప్పులు పోసుకొని తెలంగాణ రైతాంగం మంచిగా ముందుకు సాగుతుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్లన్నా తెలంగాణ రైతుల్ని కొంత అభద్రత భావానికి గురి చేయాలనేటటువంటి ఆలోచనలతోని రకరకాల ప్రకటనలు చేస్తున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తెలంగాణ రైతాంగ వ్యతిరేక విధానాల్ని, తెలంగాణ వరిధాన్యం కొనకుండా వాళ్ళు వ్యవహరిస్తున్న మొండి తీరును ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఖండిస్తలేరు. ఇవాళ గ్రామ పంచాయతీల నుంచి మండల పరిషత్లు, సింగిల్ విండో సొసైటీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా పరిషత్ల దాకా తెలంగాణ వరిధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాలి అని చెప్పి పంజాబ్ తరహాలో ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి తీర్మానాలు చేస్తూ ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రం కనబడతలేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చెప్పులు మోసినటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏజెంట్గా ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి పోయి మళ్ళీ భారతీయ జనతా పార్టీకి ఇవాళ అవుట్సోర్సింగ్ విధానంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా అప్పచెప్పేటటువంటి ప్రయత్నాల్లో ఉన్నాడు అనేది అర్థమవుతా ఉంది. ఇవాళ ఆయన అంటున్నారు తెలంగాణలో ప్రజలు సంతోషంగా లేరని. నాయన తెలంగాణ ప్రజలంతా సంతోషంగా ఉన్నారు, నువ్వు పిసిసి అధ్యక్షుని అయినాక కాంగ్రెస్ పార్టీలో సంతోషంగా లేరు, ఏం చేస్తావు నువ్వు కాంగ్రెస్ పార్టీని? కాంగ్రెస్ పార్టీలు బాధపడుతున్నారు, భయపడుతున్నారు, ఎందుకంటే నీ ఐరన్ లెగ్, నువ్వు ఎక్కడ కాలు పెడితే ఆ పార్టీ మటాష్. తెలుగుదేశంలో ఉన్నావు, తెలుగుదేశం అయిపోయింది, నిన్నటికి 40 ఏళ్ళు నిండింది, కాకపోతే అది ఎటు అవుతుందో ఏమని అర్థమవుతలేదు. నీ ఐరన్ లెగ్ పుణ్యమాని. ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినావు, మొత్తం సీనియర్లంతా వాళ్ళు రహస్యంగా సమావేశాలు పెట్టుకున్నాడు, ఇళ్ళ సమావేశాలు పెట్టుకున్నాడు, ఎవరికి ఏం జరుగుతుందో ఏందో అర్థం కానటువంటి పరిస్థితుల్లో అగమ్య గోచరంగా కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకుల పరిస్థితి తయారైందని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ జనమంతా నవ్వుకుంటున్నారు.